కృష్ణవంశీ దేశాన్ని ప్రేమిస్తాడు, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థని ప్రేమిస్తాడు, బంధాలను ప్రేమిస్తాడు, బాంధవ్యాలను ప్రేమిస్తాడు. టోటల్ గా కృష్ణవంశీ ప్రేమిస్తాడు. అందుకనే ఆయన సినిమా నిండా కావాల్సినంత ప్రేమ కనిపిస్తుంది. తెరపై అన్ని బంధాలు ఉంటాయి. ఓ విధంగా ప్రతి ఫ్రేము ఓ పండగలా ఉంటుంది. తెలుగుదనం ఉట్టిపడుతూ రంగురంగుల రంగవల్లిలా ఉంటుంది కృష్ణవంశీ సినిమా. కృష్ణవంశీ హీరోయిన్లు బాపు బొమ్మల్ని తీసిపోరు. అమ్మాయిల అందాన్ని అలిగిన వేళే చూడాలి అని అంటుంటారు కదా. కృష్ణవంశీ హీరోయిన్లు అలిగినప్పుడు ముద్దొస్తారంటే నమ్మండి. సింధూరంలో సంఘవి, నిన్నే పెళ్లాడతాలో టబు, మురారిలో సోనాలి బింద్రే, చందమామలో కాజల్, ఇలా చెప్పుకుంటూ పోతే అది పెద్ద లిస్టే. కృష్ణవంశీకి పెళ్ళంటే భలే ఇష్టం. ఆయన సినిమాల్లో పెళ్లి అంటే చెప్పలేనంత సందడి. ఎటు చూసినా కలర్ఫుల్ కంచిపట్టు చీరలే, భార్యాభర్తల సరసాలు, బావా మరదళ్ల అల్లర్లు, అన్నదమ్ముల అభిమానాలు, అమ్మా నాన్నల ఆరాటాలు, బంధుమిత్రుల సందళ్ళు. అబ్బో, ఇంక చెప్పేదే ఉంది, సందడే సందడి. అసలు ఈ సీన్లు ఇంతమందితో ఎలా తీస్తాడబ్బా అనిపిస్తుంది. సాంప్రదాయాలను అంత పవిత్రంగా చూపిస్తాడా? ఎమోషన్లతో గుండెల్ని కెలికేస్తాడా? ఆ వ్యక్తే రొమాన్స్ థీమ్ అంటే మనసుల్ని మెలిపెట్టించేస్తాడు. కృష్ణవంశీ సినిమాలో రొమాంటిక్ సాంగ్ అంటే యువతరానికి కన్నుల పండగే. కృష్ణవంశీ ఫలానా తరహా సినిమా బాగా తీయడని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి చూద్దాం. యువతరం మెచ్చే ట్రెండీ లవ్ స్టోరీలు తీయలేడా? గులాబీ ఉందిగా, అన్ని వర్గాలకి నచ్చే ఫ్యామిలీ లవ్ స్టోరీలు తీయలేడా? నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ ఉన్నాయిగా. సమాజం ప్రశ్నించే సినిమా కూడా తీశాడు, అదే సింధూరం. పోనీ యాక్షన్లు ఫ్యాక్షన్లు తీయలేడా అనుకుంటే అంతఃపురం, ఖడ్గం ఉండనే ఉన్నాయి. వ్యక్తిగత రివెంజ్ డ్రామాని సైతం సమాజానికి లింక్ చేస్తూ రాఖీ తీశాడు. ఇక కృష్ణవంశీ తీయలేంది ఏంటి చెప్పండి? త్వరలో నక్షత్రం సినిమాతో వస్తున్నాడు. అందరూ యువ హీరోలే. మరి ఈ సినిమా ఏ తరహాలో ఉంటుందో చూడాలి. బెస్ట్ ఆఫ్ లక్ కృష్ణవంశీ గారు.